వ్యాపకాలు ఉన్నాయి. దానికి ఒక క్యాపిటల్ వెంచర్ లాంటి ఒక కంపెనీ కూడా ఉంది, వెయిన్ మికల్ట్ అని. దానికి దాంట్లో ఈశ్వర్ కాలేజ్కి ఏమో ఆయన చైర్మన్, అక్కడేమో ఆయన బోర్డు మెంబర్, ప్రెసిడెంట్ అండ్ సిఇఓ రావడం. దానితో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా అంత నూట యాభై డాక్టర్స్ రావడం, డాక్టర్ సవిత గారి, సవిత గారికి, అలాగే ప్రొఫెసర్ మన హరి దేవరాయ చౌదరి గారికి వాళ్ళంతా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ప్రసాద్ ఆర్గెంటర్ మా హాస్పిటల్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ అని చూడ తరఫున వాళ్ళందరికీ నా మీద తప్పందరూ ఉండాలి. బాగా అంటే ఎట్లా ఉంటుందంటే ప్రజల నుంచి కూడా ప్రజల అది ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునేది. ఇప్పుడు మాకెందుకులే మాకెందుకులే అనుకుంటే అది ఇది దీనికి అంత ఉండదు. ప్రభుత్వం మనకెందుకులే అని వాళ్ళు వదిలేసినా, లేదా ప్రజలు మేము ఉండలేకపోతున్నాం ఇంట్లో, ఇప్పుడు మేము ఉండలేకపోతున్నాం, మాకు స్వేచ్ఛ కావాలి, మేము ఏదో ప్రజాస్వామ్యం కాదు ఇట్లా అనుకుంటే ఇది ఒక ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. కాబట్టి అందరు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రభుత్వం కూడా ఏది ఇచ్చినా కూడా ఎస్ ప్రజలు కూడా ఉండవు, పల్లెల్లోనే కూర్చోబెట్టి ఉంటారు. కానీ పరిస్థితి అలా ఉంది, ఉండాలంటే మరి దానికి లిమిటెడ్ టైమింగ్స్ అవి పెడుతున్నారు, సమ్మెలు కొనుక్కోవడానికి తెలివి అన్నిటి కూడా. సో అలాగే వాళ్ళు వచ్చి ఆ టైంలో చేసేసుకుని వెళ్ళిపోతూ జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, మెయిన్ అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. చూస్తున్నాం మనం ఎక్కడెక్కడ రెండు మూడు ఒక పది మంది కలిసిన ఎలా ఒకరికి ఒకరికి సోకుతుందో, అది లేని వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. అది కరోనా అనేది ఏంటంటే మన పక్కనున్నది లేదు అని ఎప్పుడు అనుకోవద్దు, అది లేకపోయినప్పుడు. ఎందుకంటే సింటమ్స్ అప్పుడప్పుడు రావు, కనపడవు బయట. సో ఎన్నో కొత్త కొత్త రకమైన ట్రీట్మెంట్స్తో ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లాస్మా బ్యాంక్ అని పెట్టారు, బ్లడ్ డొనేట్ చేయమని, అందరం కూడా ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఇన్ఫెక్ట్ అయ్యి కరోనాతో ఎవరైతే మళ్ళీ రికవర్ అవుతున్నారో వాళ్ళలో ఈ ప్లాస్మాలో ఈ ఇమ్యూనిటీ ఫైటింగ్ బాడీస్ ఉంటాయి. సో ఆ ప్లాస్మా డొనేట్ చేస్తే డెఫినెట్గా అది బాగా పాజిటివ్ పేషెంట్స్కి ఆ ప్లాస్మానికి ఇస్తే, సో అవి రికవర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఎన్నో అందరూ కూడా ఇప్పుడు ఒకే ఒక ధ్యేయం, ఈ కరోనాతో మనం పోరాటం, దాన్ని జయించడం. అది ఒకటేమో కరోనా, ఒకటి మన దీంతో కూడా సంబంధించింది ఏది మన డ్రామా అంటే భయం. కొంతమంది చూస్తున్నాం చాలా మంది ఈ మధ్య ఎక్కువ ఎక్కువ పెరిగిపోతున్నాయి కేసులు. వచ్చిందని తెలియగానే ఆత్మహత్య చేసుకున్న అటువంటి జీవితం అనేది చాలా విలువైంది. అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మనిషి జన్మ. కాబట్టి మనం ఏ పూర్తి అనుసృతంతోనూ పుట్టాము, సరే ఈ ఇంట్లోనే మనం బతకాలి. డెఫినెట్గా నేను అన్న చెప్పినట్టుగా అలా కూడా మనం ఎప్పుడు ఊహించలేదు ఇలాంటిది మనం ఎదుర్కొనవలసి వస్తుందని. డెఫినెట్గా అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పెట్టిన ఆంక్షలు అయితేనేమి మీకు, మీరు కూడా శిక్షకులైన దేవుళ్ళలాగా మీకు ఏమేమి మీకు తెలుసు ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, అలాగే టీవీలు అన్ని మాధ్యమాలు కూడా ప్రచారం చేస్తున్నాయి ఏమి చేయాలనేది. సెలబ్రిటీస్ అయితేనేమి, అందరు స్పోర్ట్స్ మెన్ అయితేనేమి, స్పోర్ట్స్ ఉమెన్ అయితేనేమి, అందరూ కూడా ప్రచారం చేస్తారు అట్లాంటి పాటించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.